నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐటి న్యూస్. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని రఘునాథ సెంటర్లో పాత ఇనుప సామాను గోడౌన్లో అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా భారీ మంటలు ఎగిసిపడ్డాయి. మంటల్లో గ్యాస్ సిలిండర్లు పేలి భారీ శబ్దాలతో పేలుళ్లు సంభవించడంతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పట్టణ నడిబొడ్డులో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ఎంతకీ మంటలు అదుపులోకి రావడం లేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నా పేరు నరసింహన్ సింగ్, ఆత్మకూరు కిషన్ సింగ్, రఘునాథ్ సెంటర్ నందు శివజ్యోతి ట్రేడర్స్ పాత ఇన్ప్రసాద్ కొట్టు నడుపుతున్నాను. నేను రాత్రి విద్యుత్ షాక్ చేయడం వలన ప్రమాదం సంభవించినది. పూర్తిగా షాపు దగ్ధమైనది. ఆస్తి నష్టం 25 లక్షల పైన అయినది. మాకు ఇబ్బంది ఉన్నది కనుక ప్రభుత్వం ఆదుకోవాల్సిన కోరుతున్నాను.